హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ లక్ష్మీ కుర్తి బ్లాగ్స్ ఈరోజు వీడియోలో మాడుపు కారం చూపిస్తున్నానండి దీన్ని నల్లకారం అని కూడా అంటారు ఇది ఇడ్లీలోకి దోశలోకి అన్నంలో నెయ్యి వేసుకొని తిన్నా చాలా బాగుంటుంది వీడియో చూసే ముందు ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ముందుగా స్టవ్ మీద బాండీ పెట్టుకొని ఒక స్పూన్ ఆయిల్ వేసుకొని ఇరవై నుంచి ముప్పై వరకు ఎండుమిరపకాయలు వేసి వేయించుకోవాలి వీటిని తీసి ఒక ప్లేట్లోకి పక్కన పెట్టుకొని మూడు స్పూన్లు ధనియాలు వేయించుకోవాలి ధనియాలు కూడా వేగిన తర్వాత వీటిని కూడా తీసి రెండు స్పూన్లు మినపప్పు రెండు స్పూన్లు పచ్చిశనగపప్పు వేసుకోవాలి అన్నీ ఒకేసారి వేస్తే ఒక్కొక్కటి ఎక్కువ టైం పడుతుంది ఒక్కొక్కటి తక్కువ టైం పడుతుంది కదండి వేగడానికి అందుకని ఇలా విడివిడిగా వేయించుకోవాలి తర్వాత రెండు స్పూన్లు జీలకర్ర కూడా వేసుకొని వేయించుకోవాలి తర్వాత ఒక కప్పు కరివేపాకు కూడా వేసుకొని వేయించుకోవాలి ఇవి చల్లారిన తర్వాత మిక్సీ జార్లో వేసుకోవాలి కరివేపాకు లాస్ట్కి వేసుకోవాలండి ముందు వీటి వరకు వేసుకోవాలి తర్వాత దీంట్లో చిన్న నిమ్మకాయ సైజు అంతా చింతపండు వేసుకోవాలి తర్వాత రెండు స్పూన్లు ఉప్పు పది వెల్లుల్లి రెబ్బలు వేసుకోవాలండి వీటిని కొంచెం బరకగా మిక్సీ పట్టుకోవాలి మరీ మెత్తగా వేసుకోకూడదండి ఈ లోప కరివేపాకు కూడా వేగిపోయింది కదా ఇది కూడా వేసుకొని ఒకసారి తిప్పుకోవాలి చూడండి ఈ విధంగా ఉంటే సరిపోతుంది మరీ మెత్తగా వేయకూడదండి కొంచెం బరకగా ఉంటేనే ఈ కారం బాగుంటుంది ఇడ్లీలోకి అయితే నెయ్యి వేసుకొని కారం వేసుకుంటే చట్నీ కూడా అవసరం లేదండి అంత బాగుంటుంది వేడి అన్నంలో నెయ్యి వేసుకొని తిన్నా పిల్లలు కూడా చక్కగా తినేస్తారు దీంట్లో మనం ఎక్కువగా కరివేపాకు ధనియాలు ఇవి కూడా వేయడం వలన అరుగుదలకు కూడా మంచిదండి అంతేనండి చాలా ఈజీగా మాట్ కారం రెడీ అయిపోయింది మీరు కూడా ట్రై చేసి చూడండి ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి మరో వీడియోతో మళ్ళీ కలుద్దాం